కేసీఆర్ గారు వచ్చిన ముప్పై అరవై ఊళ్ళకి నేను వచ్చిన ఈ ఊళ్ళల్లో కూడా మనకి రెండు మూడు ఎలక్షన్లు ఉంటే మనల్ని వచ్చి తీసుకోవచ్చు. అసలు కూడా లేకపోతే మనకు కాదు సర్పంచ్ ఎంపీటీసీ ఏమి ఉంటాయి అవన్నీ తీసుకోండి. అవుతుంది అందరికి మొన్న మన క్యాలెండర్ ఫోన్ దించమను జయంతికి నన్ను రెండవ వార్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న అరుణ గారిని గెలిపించండి. కప్పు శాస్త్ర గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. ఎందుకంటే గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గెలిపించండి. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని గెలిపిస్తే మనకు అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి. అందుకే మీరు ఈ అమ్మాయిని గెలిపించాలి. థ్యాంక్ యూ. మొదటిసారి శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత నాకు స్వాగతం పలికిన గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా యువతకు, మహిళలకు, అక్క చెల్లెళ్ళకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా నా వెంట వచ్చిన తమ్ముడు అంతర్గం మాజీ సర్పంచ్ రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి గారికి, స్థానిక నాయకులు అంజనకు, భువన్నకు, అందరికీ ఇంకా పేరు పేరున యూత్కు, ఇప్పుడు అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా కప్పు సాసర గుర్తుపై పోటీ చేస్తున్న క్రీడ సింగం అరుణకు అందరికి కూడా నా శుభాకాంక్షలు. మొన్న గత నెలలో జరిగిన ఎలక్షన్లో మీరందరు కూడా నాపై దయచి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఎంత పెద్ద మెజార్టీ అంటే తెలంగాణలోనే చాలా కొద్ది మందికి వచ్చింది. అంతటి మెజార్టీ మీరు అందరూ ఇచ్చింది. అది తప్పకుండా సాధించడమే కాదు, గత నాలుగున్నర ఏళ్లలో చీకట్లున్నా మన పల్లెలకు ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చారు. రైతులకు పంట వేసుకోవాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి, బాకీల కోసం తిరిగే పరిస్థితి లేకుండా ఇవాళ పెట్టుబడి సాయం చేస్తున్నాం. విత్తనాలు, ఎరువులు సమయానికి ఇస్తున్నాం. బీడీ కార్మికులకు పింఛన్లు వెళ్ళలేని విధంగా, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు 1000 రూపాయలు, వాళ్లకు 1500 వికలాంగులకు ఇచ్చినాం. రేపటి నాడు 2000 రూపాయలు వృద్ధులకు అంటే పెద్దవాళ్లకు, వితంతులకు, ఇంటి మీద ఉన్నలకు, ఒంటరి మహిళలకు అవి ఇవ్వబోతున్నాం. తల్లి కాళ్ళు మరి ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు చేశారు. అట్లనే 57 సంవత్సరాలు నిడితే చాలు, మన 65 ఉంటే 57 నిండోళ్ళకు కూడా 2016 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మరి అలా సోనపల్లి గ్రామం ఇప్పుడే చూస్తూ వచ్చినాం. ఆ ముదిరాజు వాడ కట్టుకున్నదంతా కూడా ఏడా సరిగా రోడ్లు లేవు,
తప్పకుండా మరి ఈ గ్రామ స్థాయి పనులు కావాలంటే అక్కడ ప్రభుత్వం వచ్చినా పోయినసారి నేను లేక కొద్దిగా కుంటుబాటు ఆడికి చేసినాం మనం, కానీ ఏంటంటే మన సర్పంచ్ అభ్యర్థి కూడా మనకు సహకరించే వాళ్ళు కావాలి. మరి చిన్నారి చదువుకున్నది కొద్దిగా చెప్పిన మాట ఇంటది, మరి గులాబీ కండువ వేసుకున్నది అప్పు సరసరి గుర్తు మీద నిలబడ్డది. వాళ్ళ గులాబీ కండువ వేసుకున్న వాళ్ళు ఎవరైనా, ఈ గులాబీ కండు వేసుకున్న వాళ్ళు ఎవరైనా గ్రామ ప్రజల కోసం సేవ చేయడానికే ఉన్నాం. ఏదో అధికారం అనుభవించి పోదు కొడుతుంది కాదు. రేపటి నాడు మా అంజన్న అయినా భూమ అన్న అయినా ఇంకా మా గంగరెడ్డి అయినా సాగర్ అయినా అందరు కూడా ఇక్కడ యువత మల్లేశం అందరు పేరు పేరున అందరు కూడా మీ సేవకి అంకితం. ఖచ్చితంగా ఎల్ల వేలలా అందుబాటులో ఉంటాం. ఇవాళటి నుంచి మరి కొన్ని ఎలక్షన్స్ ఉంటాయి రేపటి నాడు కూడా, మళ్ళా మీరు దయచేసి ఈ ఒక్కసారి 30-40 ఏళ్ళకెళ్ళి ఒకటే పార్టీ వాళ్ళని గెలిపిస్తా వచ్చి ఎక్కువ మాటకి ఈ ఊళ్ళలో ఈ ఒక్కసారి. ఇప్పుడు సర్పంచ్ మునుముందు మొన్న నాకైతే ఎట్లా పెద్ద మేటిచ్చారు అట్లేదు, రేపటి నాడు వాళ్ళకి అయితే ఎలక్షన్లు ఉంటాయి. నా వారే మన కండ, వారిని అన్నీ కూడా గెలిపించి తప్పక మన గ్రామాల అభివృద్ధికి చేయడానికి నాకు సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మరొక్కసారి నన్ను మొన్న పెద్ద మేయాడితో గెలిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, అట్లనే ఈ ఎలక్షన్లో సింగం అన్నాను. దాదాపు ఈ రమ్య వీళ్ళంతా యూనివర్సిటీనే వార్డు మెంబర్లు అయినరు. మా గంగారెడ్డి అంటే మా యూత్ యూత్ గంగారెడ్డి నిలబడ్డాడు. గంగారెడ్డిని కూడా ఆ వాడకట్టుకు తప్పక గెలిపిస్తే మన వాళ్ళే ఉప సర్పంచ్ అవుతారు. రేపటి నాడు ఒక మంచి గ్రామ కార్యదర్శి ఉద్యోగస్తులుగా పెట్టి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను తెలియజేస్తాను. జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం.